బ్రూడింగ్ స్టేజ్లో కోడి మనతో మాట్లాడద్ది. అది ఎలాగా అంటే కోళ్ళన్నీ ఒక పక్క పడుకుంటాయి వెళ్ళి, అప్పుడేంటి హీట్ ఎక్కువైపోయింది అని. కోళ్ళన్నీ కొండ దగ్గరికి ఏదైతే బొగ్గులు పెడతామో బొగ్గుల దగ్గరికి వచ్చేస్తుంది. బొగ్గుల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి అర్థం, నాకు వీడి తక్కువ వేడి తక్కువైంది రా బాబు అని అర్థం మనకి. నెక్స్ట్ సమాంతరంగా తిరుగుతుంది అనుకోండి, ఈవెన్గా ఉన్నట్టు టెంపరేచర్ అంతా బాగానే ఉంటుంది. ఇది వెల్కమ్ టు పౌల్ట్రీ టెక్ ఇన్ తెలుగు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు పౌల్ట్రీ టెక్ ఇన్ తెలుగు. నా పేరు జయకృష్ణ. ఈరోజు మన టాపిక్ వచ్చినప్పటికీ బ్రూడింగ్ మేనేజ్మెంట్ ఇన్ పౌల్ట్రీ. కోళ్ళ బాయిలర్ కోళ్ళ ఫారాల్లో ఫస్ట్లో బ్రూడింగ్ దశలో ఉన్నప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, బ్రూడింగ్ అంటే ఏంటి, బ్రూడింగ్ ఏ రకంగా రెడీ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి పెట్టాలి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు ముందుగా మనది ఏంటంటే బ్రూడింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. బ్రూడింగ్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ నుంచి 1 నుంచి 14 రోజులని బ్రూడింగ్ మేనేజ్మెంట్ అంటారు. దీంట్లో ఏమిటంటే బ్రూడింగ్ అంటే ఏం లేదండి, ఒక తల్లి కోడి పిల్లలకు ఎటువంటి వాతావరణం కల్పిస్తుందో, ఎటువంటి వాతావరణం కల్పించి రక్షిస్తుందో అదే రక్షణనే బ్రూడింగ్ అంటామండి. అంటే దాన్ని సింప్లిఫై చేసి చెప్తున్నాను మీకు క్లియర్గా అర్థమవ్వాలంటే, ఒక తల్లి పిల్లల్ని ఏ విధంగా సంరక్షిస్తుందో అదే రకంగా మన బ్రాయిలర్లో వచ్చేటప్పటికి మనం రక్షించడానికి బ్రూడింగ్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ముందుగా మనం ఏం చెయ్యాలి అంటే, ముందుగా 40 అడుగులు రేకు తీసుకోవాలి. 40 అడుగులు రేకు 1.5 అడుగు అంటే 1.5 అడుగు ఎత్తుగల రేకుని తీసుకుని ఎటు చూసినా 6 అడుగులు రేడియస్ వచ్చేలాగా, ఎటు చూసినా 6 అడుగులు రేడియస్ వచ్చేలాగా మనం రౌండ్గా చుట్టుకోవాలండి. ఈ రౌండ్గా చుట్టడం వల్ల లాభాలు ఏమిటంటే, కార్నర్స్ ఉండవు అంటే మూలలు ఉండవు. మూలలు ఉండకపోవడం వల్ల కోళ్ళు అనేవి ఒక మూలకెళ్ళి పడుకోవడం కానీ ఇలాంటి చేయకుండా ఉండి ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా ఉండడం వల్ల మోర్టాలిటీ అనేది తగ్గించవచ్చు. దీని కారణంగానే మనం రౌండ్ బ్రీడింగ్ని ప్రిఫర్ చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు రౌండ్ బ్రీడింగ్ యొక్క వ్యాసం ఎంత ఉండాలి అంటే, ఎటు చూసినా 6 అడుగులు ఉండాలి. సింపుల్గా మీరు రౌండ్ బ్రీడింగ్ రావాలంటే ఒక పురికోస్ తీసుకోండి, దాన్ని 6 అడుగులు కట్ చేయండి. మిడిల్ ఆఫ్ ది ఎక్కడైతే మీరు బ్రూడింగ్ వేద్దాం అనుకుంటున్నా దాని మిడిల్లో ఒక కర్ర పెట్టండి. దాన్ని బట్టి ఇలా సర్కిల్ గీసినట్టు గీసేయండి. గీసి దాని చుట్టూరు బ్రూడింగ్ నిలబెట్టేసి కొట్టేయండి. నెక్స్ట్ దాంట్లో ఏం వేయాలి, 2 ఇంచెస్ ఓకే వేయాలండి. 2 ఇంచుల ఎత్తులో ఓకే వేసి చీపురుతో మొత్తం ఇలా మొత్తం సమాంతరంగా స్ప్రెడ్ చేసి దానిపైన 2 లేయర్స్ పేపర్ వేసి మొత్తం ఎటువంటి గ్యాపులు రాకుండా, ఊక పైకి రాకుండా, లేదు కోడి తీసినా కానీ ఊక కనపడకుండా మొత్తం పేపర్ అనేది స్ప్రెడ్ చేయాలండి. ఇది 2 లేయర్స్ వేసుకుంటే బాగా కంఫర్టబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ ఈ అసలు ఊక ఎంత కావాలో తెలియాలంటే 1000 స్క్వేర్ ఫీట్కి 400 కేజీలు ఊక కావాలండి. 1000 స్క్వేర్ ఫీట్కి 400 కేజీలు ఊక. నెక్స్ట్ 5000 పిల్లలకి అంటే 20 కేజీలు 5000 పిల్లలకి అంటే అప్రాక్సిమేట్లీ 20 కేజీ 25 కేజీస్ పేపర్ అనేది సరిపోతుంది. దీన్ని స్ప్రెడ్ చేసేస్తాము. అప్పుడు నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఎన్ని అవర్స్ ముందు చేయాలి అంటే, మామూలుగా అయితే మనం 1 డే 2 డే ముందు బ్రూడింగ్ అయ్యి పేపర్ వేయకపోయినా సరే ఊక అది వేసేసుకుని రెడీ చేసుకుని ఉంచుకుంటాం. పిల్లలు ఈరోజు వస్తాయంట, మార్నింగ్ అనేది మనం పేపర్ వేస్తాం. ఈ పేపర్ వేసి దాంట్లో హీట్ పెట్టాలి, వాటర్ పెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే పిల్లలు వచ్చి 4 గంటల ముందు రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం చేస్తామంటే పంచదార కానీ పిల్లల్లో వచ్చి ముందు 4 గంటల ముందు చేసుకోమని చెప్పింది కదా, ఏమేం చేసుకోవాలంటే వాటర్ పెట్టాలండి. వాటర్ పెట్టిన తర్వాత టెంపరేచర్ ఇవ్వాలి. ముందుగానే ఎందుకు టెంపరేచర్ ఇస్తామంటే, మనం పెట్టిన వాటరు ప్రీహీట్ అవుద్దండి. ప్రీహీట్ అంటే కొంచెం గోరువెచ్చగా అవుతుందండి. చలి శీతాకాలంలో ఏమవుద్దంటే కోడి బాగా కోల్డ్ స్ట్రెస్ తగిలి వస్తుందంటే, శీతాకాలంలో చలిగాలి తగిలి బాగా కొద్దిగా వేడి కోల్పోయి బాగా ముద్దైపోయి వస్తాయండి. అప్పుడు ఈ వేడి నీళ్ళు తాగడం వల్ల కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి ఫీడ్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ తిరిగి కొంచెం యాక్టివ్గా తిరుగుతుంది. దానివల్ల ఏంటంటే బిఫోర్ 4 అవర్స్ పెట్టుకుంటే ఈ మీరు ఆ బ్రూడింగ్లో ఉన్న వాతావరణానికి కొంచెం మామూలు చల్లదనంగా కూలిపోతాయి కదా. వాటర్ అనేది కొంచెం ఇప్పుడు ఫ్రెష్గా పట్టామో అంత చల్లగా లేకపోయినా కాసేపు కొంత నార్మల్ మన రూమ్ టెంపరేచర్కో లేదంటే అక్కడ పెట్టిన వాతావరణ టెంపరేచర్కో మారుద్దండి వాటర్. దానివల్ల ఫీడ్గా తాగుద్ది. శీతాకాలంలో అయితే డైరెక్ట్గా మనం గోరువెచ్చని రోజులు చేసి ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం చేయాలి, 4 అవర్స్ ముందు రెడీ చేసుకుంటాం. పేపర్ వేసేస్తాం, అంతా క్లియర్గా చేసేసుకుంటారు. ఇప్పుడు మ్యాత్ అనేది వెంటనే ముందే వేయకూడదండి. పిల్లలు వచ్చి ఒక 1/2 గంట అరగంట దిగిన తర్వాత వాటర్ తాగి రిలీఫ్ అయిన తర్వాత పోగులుగా వేయాలండి. ఇలా జల్లేస్తారు. జల్లేసిన వల్ల కోడికి పిక్ చేయడానికి అంత అంటే తినేస్తాయి, కానీ ఇవన్నీ మన టెక్నిక్స్ అండి. పోగులుగా వేస్తే ముద్దంటే ముద్ద ముద్దగా పడితే కోడికి పికింగ్ ఈజీగా ఉంటుంది. అంటే 1 లేదా 2 వెళ్తాయి లోపలికి, అప్పుడు ఫీడ్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. ఫీడ్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మీకు మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది, ఆటోమేటిక్గా మీ గ్రోత్ బాగుంటుంది. అది పోగుల కింద అంటే మరీ అంత పెద్ద పోగులు కాకుండా ఇలా వేసినప్పుడు జస్ట్ ఇలా పోగుల కింద మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తామా. నెక్స్ట్ హీట్ అని హీట్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే బ్రూడింగ్ స్టేజ్లో కోడి మనతో మాట్లాడద్ది. అది ఎలాగా అంటే
కోళ్ళన్నీ ఒక పక్క పొడుకుంటాయి వెళ్ళి, అప్పుడేంటి హీట్ ఎక్కువైపోయింది అని. కోళ్ళన్నీ కొండ దగ్గరికి ఏదైతే బొగ్గులు పెడతామో బొగ్గుల దగ్గరికి వచ్చేస్తుంది. బొగ్గుల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి అర్థం, నాకు వీడి తక్కువ వేడి తక్కువైందిరా బాబు అని అర్థం మనకి. నెక్స్ట్ సమాంతరంగా తిరుగుతుంది అనుకోండి, ఈవెన్గా ఉన్నట్టు టెంపరేచర్ అంతా బాగానే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. మీకు అది క్లియర్గా మీకు అక్కడ ఫోటో వేసి చూపిస్తాను ఏది ఎలా ఉండాలంటే, లో టెంపరేచర్ ఎలా ఉంటుంది, హై టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఈవెన్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఫోటోలో చూపిస్తాను. నెక్స్ట్ హైట్, లైట్ ఏ హైట్లో పెట్టాలని తెలియాలి. కొంతమంది ఫోటో చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇదే పిల్లలు అనుకోండి, ఇక్కడ దగ్గరికి పడేస్తారు అంటే వేడి వద్దని, దాని నుంచి వేడి వచ్చేది అంత కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి లైటింగ్ కావాలండి. ఈవెన్ లైటింగ్ ఉంటే ఏమవుతుందంటే బ్రైట్నెస్, బ్రైట్నెస్కి ఈ కోళ్ళన్నీ చకచక తిరుగుతాయండి. మనం అదే దగ్గర పెట్టారనుకోండి ఇక్కడే ఉండదు, ఆ చివరికి వెళ్దాను. అందుకనే మినిమం మీ నడుం లెవెల్కి రావాలండి. మీ నడుం లెవెల్కి హైట్ అనేది హ్యాంగ్ చేస్తే, నుంచుంటే మీ నడుం లెవెల్కి వస్తే ఆ బ్రూడింగ్ అంతా ఏరియా అంతా లైటింగ్ కవర్ అవుద్దండి. దీనివల్ల ఏమవుద్దంటే మొత్తం ఈవెన్గా లైటింగ్ వెళ్ళటం వల్ల మొత్తం అన్ని కోళ్ళు కూడా యాక్టివ్గా తిరుగుతాయండి. చీకటిగా డిమ్గా ఉండటం వల్ల డిమ్గా పడుకుంటాం. ఇప్పుడు చూడండి మొబ్బు వేసింది అనుకోండి, మనం ఎలాగొంటాం వేద్దాం అనుకో, అదే ఎండగా ఉంటే కొంచెం స్పీడ్గా చేస్తాం పని. అలాగే ఈ లైటింగ్ ఎక్కువ ఉంటే బ్రైట్నెస్ ఆఫ్ ది లైట్ ఎక్కువ ఉండాలి. బ్రైట్నెస్ ఉంటే కోడికి ఆటోమేటిక్గా మీకు ఫీడ్ మీదకి నీళ్ళ మీదకి వెళ్తుంది, మనం డిస్టర్బ్ చేసినా వెంటనే రియాక్ట్ అవుద్దండి. ఇప్పుడు ఇది మెయిన్, అది అందరూ కూడా చాలామంది మైనస్ ఏంటంటే బాగా కిందకి పెట్టేసి వేడి వచ్చేది అనుకుంటారు. మైనస్ అసలు లేదు, ఈ లైట్ కొంచెం లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు, బొగ్గులు అనేది రైట్ సైడ్కి పెడతారు. బొగ్గులు కొండ అనేది హీట్ ఈవెన్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్లేస్ మేనేజ్మెంట్ అండి. ప్లేస్ ఏంటంటే ఒక్కొక్కరు బ్రూడింగ్లో 500 పిల్లలు, 600 పిల్లలు సిస్టమ్ చెందారు. 350 పిల్లలకు ఒక బ్రూడింగ్ అండి, అది 40 పడవు, 1.5 గల రేకుని రౌండ్గా ఎంతైతే వస్తుందో మినిమం 6 రేడియస్, 350 లేదు 380 400 దాకా వేసుకోవచ్చు. అదే 500 వేస్తే కొంచెం ఇలా టైట్ అయిపోద్ది. టైట్ అయిపోవడం వల్ల కూడా కొన్ని బాగా ఇబ్బందులు జరుగుతుందండి, ఆటోమేటిక్గా మోటాలిటీ కూడా ఎక్కువ వస్తుందండి. నెక్స్ట్ ఫీడ్ అనేది ఫస్ట్లో రోజు ఒకసారి వేయకూడదండి, 5-6 సార్లు వేసుకోవాలి ఫస్ట్ డే. నువ్వు గంట గంటకి ఫ్రెష్ ఇస్తే ఆ ఫీల్డ్లో ఉన్న ఫ్రెష్నెస్ అని అలా ఉండటం వల్ల ఎక్కువ ఫీడ్ ఉంటే తిరగద్దండి. ఎక్కువ ఫీడ్ ఉంటే తిరగడం వల్ల కూడా క్రాప్ స్కోర్ కూడా బాగుంటుందండి. వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే టైట్ చేసేస్తారండి. బ్రూడింగ్ అంటే బాగా చిన్న బ్రూడింగ్లు కడతారండి కొంతమంది. బ్రూడింగ్లకి చిన్న కట్టడం వల్ల ఏమవుద్దంటే చాలా టైట్గా అయిపోయి డీహైడ్రేషన్ కూడా ఏమంటే ఆల్రెడీ మనం కుండ పెడతాం, కుండ పెట్టినప్పుడు వేడి వస్తుంది, ఆ వేడికి టైట్నెస్కి కొంత డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్రీగా ఆక్సిజన్ తగిలేలా ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే ఎన్ని పిల్లలకి ఇప్పుడు కొంతమంది చేస్తారంటే 400 పిల్లలు పెట్టారనుకోండి, 400 పిల్లలు అంటే 40 పిల్లల కంటే మినిమం పది డొక్కులు 10 అయ్యి ఉండాలి 400 పిల్లలకంటే 10 కానీ మినిమం అట్లీస్ట్ 8-9 అండి, కొంతమంది 5-6 పెడతారు ఎక్కడ సరిపోతుంది. మినిమం 9-10 ఉండాలండి, 9 మేదడొక్కులు అంటే 40 పిల్లలకి ఒక మేదడొక్కు నీళ్ళడొక్కు కంపల్సరీగా ఉండాలండి. ఇలా ఉండటం వల్ల ఇప్పుడు ఫర్ సింపుల్ అండి, ఇప్పుడు ఇంట్లో 10 ఉంటారండి, 10 ఒక కంచంలో తినేదానికి ఎవరి కాళ్ళు ఒక్కొక్క కంచంలో తినడానికి లేదా ఇద్దరిద్దరు ఒక కంచంలో తినడానికి డిఫరెన్స్ ఉంటుంది. తినే విధానం తేడా ఉంటుంది, తిన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కూడా వేరేగా ఉంటుంది. అలాగే మనం తక్కువ పిల్లలకనే 50 ఉంది ఉండేది ఇది వరకు, ఇప్పుడు ఏం చేస్తారు 40 పిల్లలకి ఒక మేతడొక్కు ఒక నీళ్ళడొక్కు పెడతారు. దానివల్ల ఏంటంటే ప్రతి కోడి కూడా ఫ్రీగా తినే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కావలసినంత ఫీడ్ తీసుకుంటుందండి. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి టూప్లాట్ జరుగుతూ ఉంటుంది, పిల్లలన్నీ తిన్నప్పుడు ఇది పూర్తిగా సఫిషియెంట్గా తినకుండా పక్క వెళ్ళిపోద్ది, ఇది అనేది మైనస్ జరుగుతుంది. అందుకనే మనం ఎక్కువ ఫీడర్స్ డ్రింకర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, కోడి పిల్లలు టైట్ చేస్తారు కదా, ఈ టైట్ చేయడం అనేది కూడా చాలా తప్పు అండి. బాగా టైట్ చేసి దీనివల్లే మెయిన్ వస్తుందండి. ఈ మనం ప్లేస్ అనుకోకుండా మనం ఏం నడుస్తామంటే పిల్లలు వచ్చి 3-4 రోజుల దాకా తార్పణ లోపించేయము, టైట్ అయిపోద్ది, ఆక్సిజన్ అయిపోయి మొత్తం కింద పేపర్ అంతా తడిసిపోయి కంగాలు అయిపోద్దండి. బ్రూడింగ్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈరోజు వచ్చిందా పిల్లలు, రేపు వచ్చిన ఎల్లుండి ఉదయం పేపర్ తీసేస్తారు, తీసేసిన తర్వాత ఒకసారి కాలుతో ఓకని అడిట్ మొత్తం దున్నుతారు. దున్నిన తర్వాత చక్కగా 9 ఫీడర్లో 9 డ్రింకర్స్ పెట్టుకొని హ్యాపీగా చేసుకుంటారు. ఈ ప్లేస్ అనేది బాగా టైట్ ఉంది అనుకోండి, ప్రతి 3 3 రోజులు అంటే ఫస్ట్ శీతాకాలం అయితే 7 దాకా ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. మనం ఏంటంటే కొద్ది వేడి ఇవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా టైట్ ఉంటే కొంత వేడి వస్తుంది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేస్తాం. అదే వేసవకాలంలో వర్షాకాలంలో అంటే 3 4 రోజులు కానీ ఖచ్చితంగా చూసుకుని కొంచెం పెంచాలండి. లేదు 2 బ్రూడింగ్లు ఒకలా చేసేస్తే కొంత ఫ్రీ వస్తుందండి. అలాగే మళ్ళీ ఒక 2-3 ఆగి ఒక 2-3 పెంచాలండి, ఖచ్చితంగా పెంచాలండి. మీరు ఏం చేస్తారంటే 5 రోజులకి వారం రోజులకి పెంచడం వల్ల కోడి స్ట్రెస్ అయిపోతుంది. ఎవ్రీ 3
టూ ఫీట్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ టూ ఫీట్ కానీ ఖచ్చితంగా పెంచుకున్నట్టయితే మీకు కోడి స్ట్రెస్ అవ్వదు. ఇది బ్రూడింగ్ మేనేజ్మెంట్లో చాలా మేజర్ పార్ట్ అండి. ఇదంటే కొంతమంది టైట్ చేసేస్తారు, టైట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. బొగ్గులు ఎన్ని రోజులు పెట్టాలని డౌట్ ఉంటుందండి. శీతాకాలంలో అంటే 1 to 10 days ఖచ్చితంగా పెట్టాలండి. అదేంటంటే గ్రాడ్యువల్ తగ్గించుకుంటామన్న వస్తాం అంటే 14 days అండి. మన బ్రూడింగ్ మేనేజ్మెంట్ అంటే 1 to 14 రోజులు ఖచ్చితంగా బ్రూడింగ్ మేనేజ్మెంట్ అంటాం. ఈ 1 to 14 రోజుల్లో కంటిన్యూగా 7 days ఫుల్ ఫ్లెజ్లో పెట్టి 8 inches కొంచెం అలాగ 1 week అలా తగ్గించుకుంటూ అలవాటు చేయాలండి. అదే కొంతమంది చేస్తారంటే ఒక 5 రోజులు ఫుల్ పెడతారు బొగ్గులు అయిపోయి మానేసాం. అప్పుడేమవుతుందంటే ఒకేసారి మీరు టెంపరేచర్ తగ్గించేయడం వల్ల కోడి ఆ సిచ్యువేషన్ ఆ క్లైమేట్కి అడాప్ట్ అవ్వలేకపోద్ది. అవ్వకపోవడం వల్ల కూడా మోర్టాలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పొగులు పడిపోతే. శీతాకాలంలోనైతే ఖచ్చితంగా 14 రోజులు అండి. వర్షాకాలం కానీ వేసవకాలం అంటే వర్షాకాలం కూడా కొంతవరకు మనం 7 days వరకు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు 1 to 7 days. వేసవకాలం అంటే 1 రోజు కానీ లేదా 1 to 3 days కానీ పెట్టుకుంటే సరిపోతుందండి. అది కూడా బేస్డ్ ఆన్ ద అవుటర్ క్లైమేట్ అండి. అంటే బయట చుట్టుపక్కల ఉన్న వాతావరణం. ఇప్పుడు కొంతమంది ఏరియాలో వేసవకాలంలో కూడా మొబ్బేసి వర్షం పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం పిల్లలు దిగినప్పుడు వర్షం పడి బాగా చల్లగా అయిపోతే ఆ బొగ్గులు అనేది ఇంకొక 2 days పెంచుకోవడం. ఇదన్నీ కూడా మీకు కోడి మీతో మాట్లాడద్దండి. సింపుల్గా నీకు ఎందాక చెప్పినట్టు లోపలికి వెళ్తే బర్డ్ బిహేవియర్ని బట్టి అంటే కోడి యొక్క బిహేవియర్ని బట్టే పౌల్ట్రీ లేదని ఊసర పిల్ల లాంటిదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మబ్బు వేసేసి వర్షం పడింది అనుకోండి, కోడి పిల్లలకి చిన్నవి అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే తార్పణం మూసేస్తాం. అదే ఎండ ఎక్కితే ఎన్నే తార్పణలు ఓపెన్ చేస్తాం. ఇదంటే ఊసర వెళ్ళలాగా అనమాట. బయట చేంజ్ అవుతుంటే మనం చేంజ్ అయిపోతూ ఉండాలి. ఆటోమేటిక్గా బర్డ్స్ బిహేవియర్ చేంజ్ అయిపోతుంటారు. దాన్ని బట్టి మనం చూసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు చిన్నపిల్లని మనం ఎలా అయితే చూస్తామో కోడి పిల్లని కూడా అదే రకంగా చూస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మన ఇంట్లో చిన్నపిల్లని ఎలాగ చూస్తామో చిన్నపిల్లని ఫస్ట్ 15 days మీరు చూసుకుంటే తర్వాత 25 to 30 days అది మిమ్మల్ని చూసుకుంటుందండి. ఈ 1 to 15 days చాలా బాగుంటే ఆటోమేటిక్గా మీకు మంచి గ్రోత్ వస్తుందండి. ఈ గ్రోత్ రావడం వల్ల చాలా మీకు ఫర్దర్గా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, మీకు బ్రూడింగ్ అంటే ఏంటో చెప్పాను. వాట్ ఈజ్ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బొగ్గులు ఎందుకు పెడతాం అన్న క్వశ్చన్ ఉంటుంది అందరికీ. బొగ్గులు ఎందుకు పెడతాం అంటే యోక్ శాక్ అండి. యోక్ శాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మన చిన్నపిల్లలప్పుడు కూడా మన అమ్మ దగ్గర నుంచి వాడుకుంటాం. వాడుకుని అంటే అమ్మ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాము, తింటాము. ఆ వేస్టేజ్ అదే ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా కూడా ఒక బ్యాగ్లో తయారవుతుంది లాస్ట్కి. దాన్ని కూడా తీస్తారు మనకి. అలాగే కోడి పిల్లకి గుడ్డే ఉంటుంది, గుడ్డులో పూర్ణం ఉంటుంది అంటే సొన అంటాం కదా. ఆ సొనలో ఉంచి మొత్తం తీసుకుంటుంది. తీసుకుని వాడుకోగా మిగిలిపోయింది. నెక్స్ట్ ఇది ఈ సైక్లింగ్లో దీని వేస్టేజ్ పిల్ల పెరగడంలో బ్లడ్ సెల్స్ కానీ పోయిన స్కిన్ సెల్స్ కానీ ఏవైనా రెడీ అవడానికి ఉపయోగపడిన అన్ని వేస్టేజ్ అంతా కూడా ఆ బ్యాలెన్స్డ్ యోక్ శాక్ అనేది యోక్లో ఉండిపోయి కడుపులో ఉండిపోద్ది. ఈ యోక్ అనేది ఏంటంటే హీట్ వల్ల కరుగుద్దండి. ఈ హీట్ అనేది ఎంత ఎక్కువ ఇస్తే అంత త్వరగా యోక్ కరిగిపోద్ది. యోక్ కరిగిపోతే ఆటోమేటిక్గా మీకు అన్వాంటెడ్ మోర్టాలిటీ, సడన్ మోర్టాలిటీ మీకు రాదండి. ఇప్పుడు యోక్ ఉండటం వల్ల యోక్ కంజెక్ట్ అయిపోయి ఆ కంజెక్ట్ మొత్తం బర్డ్ దెబ్బ అయిపోయి మొత్తం మోర్టాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే యోక్ కరగాలండి అంటారు. లోపల ఉన్న శన కరిగితే ఆటోమేటిక్గా మీకు మంచి మనకి కోడికి ఏంటంటే మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ అంటే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ మ్యాత్ తింటేనే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి. సెకండ్ మ్యాత్లో ఎనర్జీ, థర్డ్ మ్యాత్లో బాడీ షేప్, ఇవన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మ్యాత్లో మ్యాత్లో ఒకే రకమైన మ్యాత్ ఉంటుంది, ఒకే రకమైన కంటెంట్స్ ఉండదు. దీనివల్ల ఫస్ట్ మ్యాత్లో ఇమ్యూనిటీ ఉంటుంది, ఆర్గాన్స్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు కోడిని స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవాలండి చిన్నపిల్లలప్పుడు. ప్లేస్ అది బాగా ఇచ్చుకుని, హీట్ అది బాగా ఇచ్చుకుని, హీట్ ఎక్కువైతే అన్ని తార్పన్స్ ఓపెన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయాలండి. చేయడం వల్ల మనకు బ్రూడింగ్ మేనేజ్మెంట్లో సక్సెస్ చూస్తారు. బ్రూడింగ్ మేనేజ్మెంట్లో సక్సెస్ చూస్తే ఖచ్చితంగా మీరు పౌల్ట్రీలో సక్సెస్ చూసినట్టే. దట్స్ ఆల్ ఫర్ టుడే.